గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని స్థానిక వైఎస్ఆర్సీపీ మండల ప్రచార కమిటీ చైర్మన్ వంగరాల ఆదివిష్ణు కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను విభజించడం హర్షించదగ్గ విషయమన్నారు. కానీ గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపకుండా కాకినాడ జిల్లాలో కలపడాన్ని ఆయన వ్యతిరేకించారు. గోకవరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమహేంద్రవరం అనాదిగా గోకవరం మండలానికి రెవెన్యూ డివిజన్ కేంద్రంగానే మరియు అర్బన్ జిల్లా పోలీస్ కేంద్రంగానే ఉండడం వల్ల మండల ప్రజలకు రాజమహేంద్రవరం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా కేంద్రమైన కాకినాడ గోకవరానికి సుమారు 80 కిలోమీటర్లు ఉంటుందని, గోకవరం నుండి కాకినాడ వెళ్లాలంటే ఒకరోజు సమయం పడుతుందన్నారు. రాజమహేంద్రవరం జిల్లాలో గోకవరం మండలం చేర్చాలని మండలంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. జై జగన్, జై గోకవరం మండల జేఏసీ. నా పేరు ఉంగరాల ఆదివిష్ణు, గోకవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్. నా విజ్ఞప్తి ఏమిటంటే, మా ప్రీతమ శాసనసభ్యులు జ్యోతులు చంటిబాబు గారిని, అలాగే మా ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ గారిని, అలాగే జక్కంపూడి రాజా గారిని, మాగ్గాని భరత్రామ్ గారిని, అలాగే జిల్లా మంత్రులైనటువంటి కన్నబాబు గారిని, అలాగే విశ్వరూప్ గారిని, అలాగే చెలుగోని వేణుగోపాలకృష్ణ గారిని, అలాగే ముఖ్యంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకునే విజ్ఞప్తి ఏమిటంటే, మా గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. ఎందుచేత అంటే, ఒక సామాన్యుడు ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వాలన్నా, ఒక విద్యార్థి ఏదైనా అప్లికేషన్ కోసం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా, మరి మన గోకవరం నుండి రాజమండ్రి అయితే 50 నిమిషాల్లో వెళ్ళడం జరుగుతుంది, సునాయాసంగా పని జరుగుతుంది. అదే కాకినాడ వెళ్ళాలంటే సుమారు 2.5 గంటల ప్రయాణం, ఎంతో ఖర్చుతోటి వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి పని. అందుచేత మీ అందరికీ కూడా, ఈ జిల్లా ప్రజాప్రతినిధుల అందరికీ కూడా మేము చేతులెత్తి మొక్కుతున్నాం. అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాం. మా మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపండి. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలో విభజన చేయడం మంచిదే, కానీ అది హేతుబద్ధంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి. ఎక్కడో పెదపూడిని తీసుకెళ్ళి రాజమండ్రిలో కలపడం, పెదపూడి మండలాన్ని, అదేవిధంగా ఈ గోకవరం మండలాన్ని తీసుకెళ్లి కాకినాడ జిల్లాలో కలపడం, ఇది సమంజసం కాదు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి సారించి ప్రజల మనోభావాలను గౌరవించి మా యొక్క విజ్ఞప్తిని మన్నించి మాకు ఈ కోరిక తీర్చి న్యాయబద్ధమైనటువంటి ఈ కోరిక తీర్చండి. ఈ మండలంలో ప్రజల ముక్తకంఠంతో 100కి 100% కూడా రాజమండ్రి జిల్లాలో కలపాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరి ప్రార్థిస్తున్నాం.